మన ఊరు మన గ్రామం ప్రగతి పదంలో పల్లెలు మారుతున్న రూపురేఖలు ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక గ్రామాభివృద్ధికి దోహదపడిందని దూదగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ షేరి రాజు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా నారణకి నియోజకవర్గం మనూరు మండలం దూదగొండ గ్రామం అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజా అవసరాలకు అనువుగా యువత ముందుకు వచ్చి శక్తి మేర సహకారం అందిస్తున్నారు. యువతే తమ గ్రామ బలమని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చుగా 5,000 రూపాయలను అందిస్తున్నారు. వెల్కమ్ టు ఎస్కేఎస్ మన ఊరు మన గ్రామం కార్యక్రమం స్వాగతం. మనం ఈరోజు నారంకే నియోజకవర్గం మనూరు మండలం దుద్దగొండ గ్రామ సర్పంచ్ షేరి రాజు గారితో మాట్లాడిపోతాం. జీతం సార్ నమస్కారం. నమస్కారం. నూతన గ్రామ పంచాయతీ ఏర్పడి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ మొదటిసారిగా మీకు అవకాశం వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా గ్రామంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీ ప్రణాళిక ఉంది, ఏ రకమైన అభివృద్ధి ఇప్పటిదాకా చేశారు? అయితే మేము గెలవడంతోనే మాకు ఒక 30 రోజుల ప్రణాళిక అని చెప్పేసి ఒక ప్రణాళిక వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ ప్రోగ్రాంలో మా ఊరును చాలా నీట్గా చేసుకోవడం జరిగింది. ముళ్ళ పొదలు కానీ, టోటల్గా ఏంటిది, మురికి కాలువలు కానీ, పెంటలు కానీ, పెంట కుప్పలు కానీ అలాంటివి తొలగించి ఊరి నిండా కూడా సుమారుగా ఇంచుమించు ఒక 300-400 ట్రిప్ల మురం కొట్టేసడం జరిగింది. ఎందుకంటే మా ఊళ్ళో కొంచెం సీసీ రోడ్లు అనేవి లేవు, చాలా వెనుకబడి ఉంది ఈ విషయంలో మాత్రం మా విలేజ్. సో ఆ విధంగా నేను ప్రత్యామ్నాయం ఆలోచించి ఒక 300-400 ట్రిప్ల వరకు మురం కొట్టించడం జరిగింది. ప్రతి కాలనీకి ఇంచుమించు ఏ కాలనీ ట్రాక్టర్ పోయినా ఆ కాలనీకి మురం కొట్టించడం జరిగింది. అంతేకాకుండా మా ఊళ్ళో సుమారు ఒక 6-7 పాడుపడ్డ బావిలు ఉండే, అవి అత్యంత ప్రాణాంతకంగా ఉండే, చిన్న చిన్న పిల్లలు పడే అవకాశం కూడా ఉండే కాబట్టి ఆ పాడుపడ్డ బావిల్ని కూడా 30 డేస్ ప్రోగ్రాంలో మేము పూడించడం జరిగింది. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటిదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రిమిటోరియం అని చెప్పి వైకుంఠధామం అని చెప్పేసి ప్రతి విలేజ్కి కూడా ప్రొవైడ్ చేసింది. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక. సో ఇవి వీటికి మా దగ్గర గవర్నమెంట్ సహాయం లేకుండే నేను మళ్ళీ ఒక దాత సహాయంతో డంపింగ్ యార్డ్కి ల్యాండ్ టోటల్గా డొనేషన్ క్లేజ్ చేస్తూనే నేను పీపీ కంప్లీట్ చేసిన ఎట్ ఎ టైమ్ డంప్ యార్డ్, క్రిమిటోరియం మూడు కూడా డొనేషన్ ప్లేస్లోనే చేయడం జరిగింది. అవి కూడా ఇంచుమించు కంప్లీట్ అయిపోయినాయి. సుమారుగా క్రిమిటోరియం ఇనాగ్రేషన్ రెడీ ఉంది, డంపేడ్ కూడా ఇనాగ్రేషన్ రెడీ ఉంది, పీపీ కూడా ఇనాగ్రేషన్ రెడీ ఉంది. కాకుండా గ్రామ ప్రజలు అంటే ఎక్కడైనా కోరుకునేది 4 అంశాలు, త్రాగునీరు కావచ్చు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఇప్పుడు ఈ 3 అంశాల మీద ఎలాంటి అభివృద్ధి జరిగింది? సో అయితే ఈ త్రాగునీరు విషయంలో మాత్రం మనూరు మండలంలోనే మొదటి గ్రామంగా నేను నిలిపిన మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది మాకు అడిషనల్గా ఏంటిదంటే బోరు ఉండే ఇక్కడ మా విలేజ్ వాటర్ బోర్డుతో నేను ఓచర ట్యాంక్ కలిపేసి దాంతో మిషన్ భగీరథ నల్లకు నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటి కూడా మిషన్ భగీరథ ఇప్పటికీ కొన్ని గ్రామంలో కొనసాగుతుంది కదా, అందులో బాగానే వాటర్ అయితే నేను ఇంచుమించుగా మిషన్ భగీరథ పైప్ లైన్ మనూరు మండలంలో అయిపోయిన మొదటి గ్రామం మాది. నేను డిఈ గారితో రిక్వెస్ట్ చేసి చేయించుకొని దానికి వాటర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మా మండలంలోనే ఫస్ట్ విలేజ్ ఉన్నది. సరే ఇప్పుడు ప్రతి విలేజ్లో నడుస్తుంది అయిపోయింది. స్టార్టింగ్లో మాత్రం నేను ముందు గ్రామంలో నీటి సమస్య ఎట్లుండేది? నీటి సమస్య కొంచెం ఘోరంగానే ఉంటుండే మా దగ్గర. ఎప్పుడు ఇట్లా ఎండాకాలం బాగా మాకు మాంజీర ఎండిపోయితేనే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటివి. మాంజీరంలో ఉంటే పుష్కలమైన నీళ్ళు ఉంటుండే. మాంజర ప్రీవియస్ ఒక 1 ఇయర్ వాటర్ కనుక ప్రాబ్లం ఇస్తే అదనంగా అదనంగా అంటే టోటల్గా విలేజ్ బోర్లు ఉన్నాయి, మాకు సింగిల్ ఫేజ్ బోర్లు ఉన్నాయి. సో ఇంకోటి ఏంటిదంటే ఊర్లో కూడా సింగిల్ ఫేజ్ వాటర్ కొందరు సొంతగా చేసుకున్నారు, వాళ్ళు కూడా విలేజ్కి వెళ్ళడానికి ముందుగా ఉన్నారు కాబట్టి నీటి సమస్య అనేది 100% మా దగ్గర లేదు. ఏమైనటువంటిది ఇప్పటికే వర్షాలు పడితే జ్వరాలు అనవడం కోసం బాగా ఇబ్బందిగా ఉంటుంది, దానివల్ల జ్వరాలు అలాంటివన్నీ ఎక్కువైపోతుంది బురద వల్ల. అంటే అట్లా కాకుండా సీసీ రోడ్ల నిర్మాణం ఎంతదాకా వచ్చింది? సీసీ రోడ్ల నిర్మాణం వచ్చేసి మాది ఇప్పుడు ఒక 5 లక్షల రూపీస్ సీజీఎస్లో శాంక్షన్ వచ్చింది. ఒక మండే రోజు మేము ఒక 5 లక్షల సీజీఎస్లో సీసీ రోడ్ శాంక్షన్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఒక 400 మీటర్ల మోరే అయితే మేము గ్రామ పంచాయతీ కట్టించగలిగినాం. సుమారు 400 మీటర్లు ఈ మళ్ళా మేలో ఇంకొక 200 మీటర్ల ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నాం. కంప్లీట్గా మా పీరియడ్ అయిపోయేసరికి ఊళ్ళో డ్రైనేజ్ సమస్యనే లేకుండా చేసి సాధ్యమైనంత మట్టుకు సీసీ రోడ్లు ఇస్తాం. ఇప్పటిదా ఇంతకుముందు డ్రైనేజీల పరిస్థితి, సీసీ రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రణాళికతో ఉండదు? అయితే ఇంతకుముందు అనేటి మా దగ్గర సైడ్ రోడ్స్ కూడా చాలా తక్కువ ఉండే,
నేను వచ్చిన తర్వాత సుమారు ఒక 400 మీటర్ల సైడ్ని నిర్మించడం జరిగింది. అంటే ఎక్కడెక్కడైతే ఖచ్చితమైన అవసరం ఉంటుందో ఆ ఏరియాని సెలెక్ట్ చేసి మా టోటల్ బాడీ, అంటే నాతో పాటు మా బాడీ ఉంటుంది కదా, బాడీతో పాటు మేము డిస్కషన్ చేసి పంచాయతీ మీటింగ్లో కానీ గ్రామసభలో కానీ డిస్కషన్ చేసి ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడ చేయడం జరిగింది. అంటే గతంలో ఎలాంటి అభివృద్ధిని కావాలని మీరు కోరుకున్నారు, ఇప్పుడు మీరే సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రణాళిక మీ దగ్గర ఉంది? అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాల్లో ఇప్పుడు మిగిలిన 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధిని ప్రజలకు మీరు చేసి చూపించాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఏంటిదంటే ఒక కేవలం సీసీ రోడ్లు మోరీలతోనే కాకుండా మేము విద్యా వ్యవస్థను కూడా అభివృద్ధి పరచాలని చెప్పేసి మా ఊరికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సాక్షిని తీసుకురావడం జరిగింది. ఎక్కడ వరకు ఉంటుంది? 5th వరకు. సో ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయింది, 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 3rd ఇయర్ కాబట్టి 3rd క్లాస్ నడుస్తుంది. ఈ విధంగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం. సీసీ రోడ్ల విషయంలో కూడా ఈ మాకు పడే బడ్జెట్ మీద ఆధారపడి ఉండేది, ఎందుకంటే ఇప్పుడు మాకు మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది. మల్టీపర్పస్ ఎంప్లాయీస్ మెయింటైన్ చేయాలి, ట్రాక్టర్ బిల్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, డీజిల్ మెయింటైన్ చేయాలి, శానిటేషన్కి. మా జనాభా వచ్చేసి 1463. మాకు ఆమ్లెట్ విలేజ్ గట్లింగంపల్లి కూడా ఉంటుంది. సో ఇవి ఈ ఖర్చులన్నీ పోను మిగిలిన బడ్జెట్తోనే మేము ఇది చేసుకోవాలి. వన్ థింగ్ ఏంటిదంటే ఒక విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే మనకు సీడీపీ నుంచి కూడా ఫండ్స్ వస్తే బాగుంటుంది, సీడీపీ నుంచి కానీ ఎంపీ లాడ్స్ నుంచి కానీ. కానీ ఇప్పటివరకు అయితే మాకు సీడీపీ నుంచి కూడా ఒక 10 రూపాయలు రాలేదు, ఎంపీ లాడ్స్ నుంచి కూడా ఒక 10 రూపాయలు రాలేదు. సో వాళ్ళ సహకారం ఉంటే మా ఊరిని ఇంకా అన్ని రకాలుగా ముందు తీసుకుపోవచ్చు. వాళ్ళతో పారిశుద్ధ్యం విషయంలో ఇంతకుముందు కంటే ఇప్పుడు 100% బెటర్. ఇంతకుముందు ఎట్లా అంటే ఇంతకు 6 మంత్స్ ఒకసారి 7 మంత్స్ ఒకసారి కూడా శానిటైజ్ పండుగలు ఇట్లా పండుగలు వస్తున్నాయి, లైట్లు పెట్టడం అట్లా ఉంటుండే. ఇప్పుడు ఎవ్రీడే కూడా శానిటేషన్ జరుగుతుంది, ట్రాక్టర్ తిరుగుతుంది, చెత్త కలెక్షన్ చేయడం, తీసుకెళ్ళడం, ప్రతిరోజు శానిటేషన్ విషయంలో మాత్రం 100% పర్ఫెక్ట్గా ఉన్నాం. సీసీ రోడ్ కూడా ఒక కొన్ని వెరీ షార్ట్లీ 2-3 డేస్లో ఒక 5 లక్ష సీసీ రోడ్ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో వచ్చేసి సైమింగ్ టోటల్గా ఒక ఏరియాలో కొంచెం పెండింగ్ ఉంది సైడ్, ఆ పెండింగ్ ఉన్న సైడ్ని కూడా కంప్లీట్ చేయడానికి మన దేవాలయం సమస్యలు గ్రామ ప్రజలు మీ దృష్టి తీసుకొస్తుంటారు ముఖ్యమైనటువంటివి. సమస్యలు అంటే విలేజ్లో ప్రతి రకంగా ఉంటుంది. ఒక దగ్గర మామూలుగా అయితే వాటర్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ నాకు ఇలాంటి సమస్యలు తీసుకురాలి, ఎందుకంటే మా మల్టీపర్పస్ ఎంప్లాయీకి నేను ప్రతిరోజు హెచ్చరిస్తాను, బాబు నువ్వు ఏడైనా సరే ఆ లైట్ పోయిందంటే ఇమీడియట్లీ తీసుకురావడం పెట్టడం నీ రెస్పాన్సిబిలిటీ, పైప్ పోయిందంటే అక్కడ పోవడం చేయడం నీ రెస్పాన్సిబిలిటీ. సో ఇలా ఈ వాటర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి సమస్యలు అయితే లేవు. సో టోటల్గా ఈ సీసీ రోడ్ల విషయంలోనే కొంచెం అయితే బాగుండవు అనేది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. సో ఫండ్స్ వచ్చిన కొద్దీ చేసుకుంటాం. సమస్యలు ఎట్లా అంటే ఎక్కడైనా నిలబడ్డ చోటే అంటే చర్చించి తెలుసుకుంటారా లేదంటే గ్రామ సభ ద్వారా తెలుసుకుంటారా? ప్రజా సమస్యలు అనేది నేను ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ప్రతిరోజు నాకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నాకు ఏడ కనిపించినా చెప్తారు. సో నేను ఆడ ఈడ అనేది నాకు అంటే ప్లేస్ అంటూ ఉండదు, ఏ టైం అయినా సరే కూడా కరెక్ట్ అయినప్పటికీ కూడా గ్రామ సభ నిర్వహించాలన్నప్పటికీ ఒక ఆవేదన ఉంటుంది. ఖచ్చితంగా గ్రామ సభ నిర్వహిస్తాం. సో గ్రామ సభలనే చెప్పాలని ఏం లేదు, ఎందుకంటే మనం ఒక సర్పంచ్గా మనం విధులు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు పబ్లిక్ అవైలబుల్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి. అది మన విధి, దేని అది అట్లా భావిస్తా. అంటే గ్రామసభ నిర్వహిస్తున్నారా? నిర్వహించట్లేదు. ఖచ్చితంగా నిర్వహిస్తాం గ్రామసభ, ఎందుకంటే కొందరికి ఇది ఒక వేదిక, గ్రామసభ అనేది ఒక వేదిక, ప్రతి ఒక్కరు కూడా సమస్యను చెప్పుకోవడానికి ఒక వేదిక కాబట్టి ఖచ్చితంగా నిర్వహించాలి, ఖచ్చితంగా నిర్వహిస్తున్నాం. ప్రతి 2 మంత్స్కి ఒకసారి గ్రామసభ, ప్రతి ఎవ్రీ మంత్ పంచాయతీ మీటింగ్ ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఇప్పుడు విద్యార్థులు, యువకులు, మహిళలు చాలామంది చదువుకోవాలన్నప్పటికీ కూడా ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు, సహకారం లేకుండా వెనుకబడిపోతున్నారు. ఇప్పటికి కూడా చాలా గ్రామాలు ఉన్నారు అలాంటి వాటిపైన మీ గ్రామంలో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతుంది? సో అలాంటి ఎవరైనా వెనుకబడి ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఒక దుదగొండ యువత అని ఒక గ్రూప్ తయారు చేసారు మా టోటల్గా నా సపోర్టర్స్ అంతా. ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సమస్య ఉన్నదంటే మా అందరూ కూడా టోటల్గా ప్రతి విషయంలో మా యూత్ మాత్రం విద్యాపరంగా కానీ ఇంకా ఏదైనా హాస్పిటల్ పరంగా కానీ ఈ విధంగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు వెళ్ళని పరిస్థితి ఉన్నదంటే మా యువత ఎప్పుడు వాళ్ళు ప్రతి విషయంలో ముందుంటారు. ముందుండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి వెళ్ళినంత వాళ్ళు 500 కానీ 1000 రూపాయలు కానీ టోటల్ చేసి ఒక వ్యక్తిని ఆదుకునే ప్రయత్నం అయితే నాతో పాటు మా యువత కూడా 100% ముందుండి సపోర్ట్ చేసి నేను ముందుకు నడిపిస్తున్నారు. సంఘం పేరు దుదగొండ యువత అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు మా యూత్. అంటే ఒక వాట్సాప్ గ్రూప్, సో టోటల్గా దానిలో ఇంచుమించుగా 150 నుంచి 200 మంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి విషయాలలో మాత్రం చాలా యాక్టివ్గా పనిచేసి మొన్న ఒక ఆమెకు సుమారుగా ఒక 2000 రూపాయలు మా నేను సహాయం చేస్తే
6,000 రూపాయలు వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ కలిసి సాయం చేశారు. దానికి మా తాత కూడా కూరే మారుతి సార్ అని చెప్పేసి ఆయన హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయ్యింది. వాళ్ళ కూతురు ఐపీఎస్, ఆయన కూడా 5,000 రూపాయలు కొనసాగుతుందా లేకపోతే యూత్ గా క్రియేట్ చేసుకుని అభివృద్ధి కార్యక్రమాల మీద కావచ్చు, మీరు సహకరించడంలో కావచ్చు, ఇట్లా ప్రయత్నం కేవలం గ్రూప్గానే లేదు, అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళు ప్రతి విషయంలో ముందు స్వచ్ఛందంగా ముందుండి మనకు ఇప్పుడు 30 రోజుల ప్రణాళికలో కూడా టోటల్గా ఏంటిది అప్పుడు శ్రమదానం చేయాల్సి ఉంటుంది యూత్. వాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొని ప్రతి విషయంలో ముందుండి అనిపించారు. అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలకు వీళ్ళని అంటే రాజకీయాల్లోకి అంటే స్వాగతిస్తున్నారు, అది లైక్ ఎలాంటి అవకాశాలు మీరు ఇస్తున్నారు, మీరు సహకరిస్తున్నారు వీళ్ళ గ్రూప్ అంటే వీళ్ళు ఎట్లా సమస్యలు ఉంటే ఎవరికైనా సమస్య ఉంటే వీళ్ళు స్పందిస్తున్నారు కరెక్టే, కానీ వీరికి మీరు ఎట్లా సహకరిస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి సహకారం మీ నుంచి వాళ్ళు ఏం వాళ్ళకి నేను అన్ని వేళల్లో కూడా నేను ప్రతి విషయంలో కూడా తోడుంటాను. ఎందుకంటే మేము ఓపెన్గా ఉంటాం, ఇక్కడ వ్యత్యాసం అనేది ఏం లేదు, నేను సర్పంచ్ వాళ్ళ మెంబర్స్ అనేది ఉండదు, టోటల్గా మేము ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాం ప్రతి విషయంలో కూడా ఫ్రెండ్లీగా మూవ్. ఇప్పటిదాకా ఇది క్లియర్ చేయండి మాకు ఇది కావాలి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు ఏమన్నా టోటల్గా వాళ్ళు ఏంటిదంటే ఇప్పటిదాకా ప్రత్యేకంగా డెవలప్మెంట్ పరంగా అయితే ప్రతి విషయంలో మేము చూసుకుంటూ వెళ్ళిపోతున్నా, వాళ్ళు సహకరించుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఇప్పటిదాకా నాకు ఏం చెప్పలేదు, వాళ్ళే నన్ను నాకు సహాయం చేసి ముందు తీసుకుపోతున్నారు తప్పితే వాళ్ళ నుంచి ఇప్పటిదాకా అయితే సహాయం అయితే కోరుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఖచ్చితంగా ప్రతి విషయంలో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటా, ప్రతి విషయంలో వాళ్ళకి తోడు ఉంటా ఏ విషయమైనా సరే. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా గత అంటే 8వ తారీఖున వచ్చి జరిగిన దాంట్లో ఏం జరిగిందంటే మహిళలకు ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే ఇంకా మహిళలు ముందుకు వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు. అట్లనే మీరు మీ గ్రామంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఖచ్చితంగా మేము మహిళలకు ప్రతి విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తాం, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇప్పుడు మామూలుగా ఏదైనా సరే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో వీవో లీటర్లను కానీ లేదా వీళ్ళు డ్వాక్రా గ్రూప్ మహిళలను పిలిచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకే ముందు అవకాశం ఇస్తాం మేము, మీరు ఏదన్నా సరే మాట్లాడండి, మీ కార్యక్రమం ఉంటే చేయండి, మేము మీకు 100% సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళకి చేసిన తర్వాతనే మేము వాళ్ళకి వెనుకొని నడిపిస్తాం. ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అంటే గ్రామంలో ఇప్పటికీ కొన్ని చేసుకుంటు అంటే ఇప్పటికీ మేము చెప్పారు బడ్జెట్ సరిపోవట్లేదు, వచ్చిన దాంట్లో మేము సరిదిద్దుకుంటున్నాం అని చెప్పారు. అంటే బడ్జెట్ సరిపోనటువంటివి అభివృద్ధి చేసుకోవాల్సినవి ఉన్నాయి, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం అన్నటువంటిది ఏదైనా ఉందా? 100% ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె ప్రభుత్వ భవనం క్రిమిటోరియం అని డంపారు. సో వాటికి మా దగ్గర ప్లేస్ లేకుండా నేను ఎవరికో దానవాడికి ప్లేస్ ఇచ్చి దాతల సహాయంతో నేను ఇప్పించిన కాబట్టి నాది కూడా రిక్వెస్ట్ ఉంటుంది కదా, నాకు సిడిపి నుంచి కానీ ఎంపీలాస్ నుంచి కానీ ఫండ్స్ వస్తే నాకు అన్ని రకాలుగా అర్థంలాగా చేసుకోవడానికి నాకు 100% అవకాశం ఉంటుంది. అవసరమైతే నేను కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయంలో నేను విన్నవిస్తాను. ఒకవేళ ఆయన దయదలిచి ఏమన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు ఫండ్ ఇచ్చినంటే దాంతో సీసీ రోడ్డు పని అనేది కంప్లీట్గా చేసుకునే అవకాశం ఏ అభివృద్ధి కావాలని అంటే ప్రభుత్వం ఇది కావాలి మా గ్రామంకి తక్కువ ఉండదు ఖచ్చితంగా. ఎంపీలాస్ నుంచి మాకు 4-5 ఎంఎస్ లైట్లు కావాలి, మా దద్దగొండ గ్రామ పంచాయతీకి 4 ఎంఎస్ లైట్లు, గట్లింగంపల్లికి ఒక 2 ఎంఎస్ లైట్లు ఎంపీలాడ్స్ నుంచి, ఈ సిడిపి నుంచి ఒక 20-30 లక్షల పని కావాలి మాకు ప్రత్యేకంగా. ఎందుకంటే వెనుకబడి ఉన్నది కాబట్టి మా విలేజ్ ఆ విధంగా వాళ్ళు ఎమ్మెల్యే గారు కనుక గౌరవ శాసనసభ్యులు కనుక సహకరించి మా ఊరి మీద ప్రేమతో ఇస్తే ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాను మా ఊరిని. ఇంకా ప్రధానమైనటువంటి ఉన్నాయా లేకపోతే 3 అంశాలు? సైట్ రేస్ మేము గ్రామ పంచాయతీ నుంచి మేము చేసుకోగలుగుతాం, ఎందుకంటే చిన్న బడ్జెట్ ఒక 4 నెలలు జమ చేసినా సరే మిగిలిన ఖర్చులు పరిష్కరించుకుంటాం. దానివల్ల నీటి సమస్య మాత్రం 100% మేము క్లియర్ చేసుకున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు కూడా పుష్కలంగా వస్తుంది. సో అడిషనల్గా మాకు మా బోర్లు ఉన్నాయి, విలేజ్ బోర్లు ఉన్నాయి. సో వాటర్ మీద మాకు ఎలాంటి సమస్య లేదు కూడా, రాబోదు కూడా, ఎందుకంటే మాంజీరా పుష్టి ఉన్నది కాబట్టి. సో మాకు వచ్చే ఛాన్స్ లేదు. ఇది దుద్దగొండ గ్రామ సర్పంచ్ గారు ఈరోజు మనతో పంచుకున్నటువంటి చర్చలు. ఇందులో ముఖ్యంగా యువత 150 మందితో ఒక గ్రూప్ అంటే ఎలాంటి సంఘం లేకుండా ఈ 150 మంది గ్రామంలో ఎవరికైనా సరే చదువుపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తన ముందుండి తన సొంత డబ్బులతో ఆదుకుంటున్నారు అని చెప్పి సర్పంచ్ గారు చెప్తున్నారు. అట్లనే గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సరిపోవట్లేదు, ఇంకా నిధులు కావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం కాకుండా 4 ఐఎంఎక్స్ లైట్లు ఇంకా మిగతా అభివృద్ధి కోసం మాకు బయట నుంచి సిడిపిఓ కావచ్చు, ఇతర రంగాల నుంచి మాకు ఫండ్స్ కావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం చూస్తూనే ఉండండి ఎస్కేఎస్ ప్లేట్ నారాయణ. నూతన వస్త్ర ప్రపంచానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతూ అన్ని రకాల శుభకార్యాలకు నాణ్యమైన దుస్తులను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న మన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మన పండుగలు, మన వేడుకలు, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు శుభమస్తు షాపింగ్ మాల్.
శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి. మన షాపింగ్ మాల్లో అన్ని రకాల పట్టు చీరలు, సిల్క్ చీరలు, డైలీ సారీస్, వర్క్ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అన్ని రకాల డిజైన్లలో లభించును. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్, మిడీస్, ఫీదా కాటన్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్ మోడల్ ఫ్రాక్స్, లెగ్గిన్స్, జీన్స్, టాప్స్, టీషర్ట్స్, చున్నీస్, పాట్యాలా డ్రెస్సెస్ లభించును. మెన్స్ వేర్ లో జీన్ ప్యాంట్స్, షర్ట్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, షర్మానీస్, టీషర్ట్స్ మరియు అన్ని రకాల బట్టలు మా వద్ద లభించును. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మీ ముందుంటుంది శుభమస్తు షాపింగ్ మాల్. అందరికీ నచ్చిన షాపింగ్ మాల్, అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం. కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు సంప్రదించండి శుభమస్తు షాపింగ్ మాల్. మా చిరునామా బసవేశ్వర్ చౌక్, కరస్ గుత్తి రోడ్, నారాయణ్ ఖేట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.